హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ రీడ్స్ ఛానల్. సారీ ఫర్ దిస్ డిలే, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఈ రోజు నుంచి ఖచ్చితంగా రోజుకి ఒక్కటైనా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ల్యాగ్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. ఈరోజు మనం కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ సైకాలజీ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం దేన్నైనా చూసి ఇది నాదే అని అనుకుంటే అది ఫ్యూచర్లో మీదే అవుతుంది, కాకపోతే మిమ్మల్ని మీరే అది సాధిస్తాను అని గట్టిగా నమ్మాలి. ఫర్ సపోజ్ కాస్ట్లీ కారో కాస్ట్లీది ఏదైనా కానీ మీరు డైలీ ఇమాజినేషన్ చేసుకుంటూ మిమ్మల్ని మీరే నమ్మి దాని మీద విజువలైజ్ చేస్తూ ఉంటే అప్పుడు ఫ్యూచర్లో దాన్ని సంపాదించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ టైంకి మనం అంత రిచ్ కాకపోయినా కానీ మన విజువలైజేషన్ చేసుకోవడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ దాని ప్రకారంగా వర్క్ చేస్తుంది, ఇంకా మీరు అనుకున్నది సాధిస్తారు. ఇట్స్ అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 2, గోల్స్. సైకాలజీ చెప్తున్న దాని ప్రకారం మనం ఫ్యూచర్లో సాధించాలనుకున్న గోల్స్ని, డ్రీమ్స్ని మనం ఒక పేపర్లో రాసుకోవడం వల్ల దాన్ని అచీవ్ చేసే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇది నిజమే, చాలా స్టడీస్లో కూడా ప్రూవ్ అయ్యింది. ఒక కాలేజీలో 2 types ఆఫ్ స్టూడెంట్స్ మీద స్టడీ చేశారు. ఫస్ట్ టైప్ స్టూడెంట్స్ ఏమో వాళ్ళ గోల్స్ని రాసుకున్నారు, సెకండ్ టైప్ స్టూడెంట్స్ ఏమో జస్ట్ వాళ్ళ మైండ్లో ఆలోచించారు కానీ రాసుకోలేదు. 4-5 years గడిచిన తర్వాత తెలిసింది ఏంటంటే ఎవరైతే వాళ్ళ గోల్స్ని రాసుకున్నారో వాళ్ళలో 83% మెంబర్స్ వాళ్ళ గోల్స్ని అచీవ్ చేశారు. ఎవరైతే గోల్స్ని రాసుకోలేదో వాళ్ళలో 18% మెంబర్స్ మాత్రమే గోల్ని అచీవ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, స్లీపింగ్ విత్ ఐస్ ఓపెన్, అంటే ఐస్ తెరిచి నిద్రపోవటం. హా, వినడానికి కొంచెం వీడ్గా అనిపించవచ్చు కానీ ఇది నిజం. ఒక మనిషి కళ్ళు తెరిచి నిద్రపోగలడు. సైకాలజీలో ఒక రిపోర్ట్ ప్రకారం ఈ వరల్డ్లో 20% మెంబర్స్ వాళ్ళు కళ్ళు తెరిచే నిద్రపోతున్నారు. వాళ్ళని చూస్తే అసలు నిద్రపోతున్నారా మెలకుగా ఉన్నారో కూడా అర్థం కాదు. దీన్ని సైంటిఫిక్ లాంగ్వేజ్లో నాక్టర్నల్ లాగోప్తలామస్ అని అంటారు. రియల్లీ ఇట్స్ అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 4, స్లీప్ డిప్రివేషన్, అంటే నిద్ర తగ్గడం. దీని మీద స్టడీ చేసినప్పుడు జనాల్ని నిద్రపోవడం ఇంపార్టెంటా తినడం ఇంపార్టెంటా అని అడిగితే చాలామంది తినడమే ఇంపార్టెంట్ అని చెప్పారు, కానీ యాక్చువల్గా ఇది తప్పు. ఫుడ్ డిప్రివేషన్ కన్నా స్లీప్ డిప్రివేషనే చాలా డేంజరస్, అదే నిద్ర తగ్గడం వల్ల. ఎందుకంటే ఈ వరల్డ్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే చాలాసేపు నిద్రపోకుండా ఉండి రికార్డులు దిద్దామనుకుంటారు. దీనివల్లే చాలామందికి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సైకాలజీ ప్రకారం ఒక హెల్తీ పర్సన్కి 7-8 hours నిద్ర అనేది కంపల్సరీ అని తేలింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, 10% సేవ్. ఒక లేటెస్ట్ సైకాలజీలో తెలిసింది ఏంటంటే ఎవరైతే వాళ్ళ ఇన్కమ్లో 10% సేవ్ చేసుకుంటారో వాళ్ళు వచ్చే కొన్ని సంవత్సరాల తర్వాత కోటీశ్వరుడు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అవును, ఇది నిజమే. ఇప్పుడు మీరు స్టూడెంట్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా జాబ్ అయినా చేస్తూ ఉండొచ్చు, మీ ఇన్కమ్లో నుంచి అయినా మీ పాకెట్ మనీలో నుంచి అయినా అట్లీస్ట్ 10% మనీని సేవ్ చేసుకుని వాటిని ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత వాటి నుంచి వచ్చే మంచి ప్రాఫిట్స్ను చూస్తారు. అందుకే 10% సేవ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తేజ రీడ్స్ ఛానల్.